మానవ అక్రమ రవాణా నివారణ చర్యలపై హెచ్ఏసీసీలో తెలంగాణ విమెన్స్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి సీతక్క. ఈ సందర్భంగా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మహిళలు పిల్లలు స్వేచ్ఛగా జీవించేలా పోలీస్ శాఖ పనిచేయాలన్నారు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీస్ వ్యవస్థ పనిచేయాలన్నారు మంత్రి. హైడ్రా తన మన అనే భేదం లేకుండా ఎలా పనిచేస్తుందో, పోలీసులు కూడా పేద ధనిక అన్న తేడా లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి సీతక్క. పేదవారికి ఒక న్యాయం, డబ్బున్న వాళ్ళకి మరో న్యాయం అన్నట్టు ఉండకూడదన్నారు సీతక్క. పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది, అందరికీ ఈక్వల్ గా వర్తిస్తుందా, వర్తించాలి వర్తించాలి. ఎస్, అట్లనే మన ఉమెన్ సంబంధించి కూడా ఇంకా ఇంకా చర్చ జరగాలి. పోలీస్ ఉంది మాకు పూర్తి స్థాయిలో రక్షణ. పేదికి వాడైనా, ముడిసెల బతికే ఆడబిడ్డ అయినా నాకు పోలీస్ ఉంది, నాకు రక్షణ ఉంటుంది. పెద్దవాళ్ళ తప్పులు జరిగినా ఖచ్చితంగా వాళ్ళను పనిష్ చేస్తారు, పనిష్మెంట్ ఇస్తారు అనేటువంటి నమ్మకం వెళ్ళాలి. ముఖ్యంగా చట్టాల మీద అవగాహన వెళ్ళాలి, గౌరవించే సంస్కృతి రావాలి. మరి మహిళల్ని పూజించే దేశం మనది, మహిళల్ని గౌరవించే అవగాహన రోజు రోజుకు ఎందుకు తగ్గిపోతుంది అనేది కూడా మనం ఆలోచించగలము.